హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. నేను ఈరోజు లక్ష్యాలు అనే పుస్తకంలోని 8వ భాగాన్ని నేను ఈరోజు మీకు చదివి వినిపించబోతున్నాను. ఈ పుస్తకాన్ని మనకు బ్రయన్ ట్రేసీ గారు తెలుగులోకి అనువాదం చేశారండి. ఈ ఎనిమిదవ భాగం వచ్చేసి ఆరంభం నుంచి ప్రారంభించండి. ఆరంభం నుంచి ప్రారంభించండి. మీ సమస్య మీరు ప్రస్తుతం ఉన్న చోటికి, మీరు చేరాలనుకుంటున్న లక్ష్యానికి మధ్య వారధిని నిర్మించడం. మీ సమస్య మీరు ప్రస్తుతం ఉన్న చోటికి, మీరు చేరాలనుకుంటున్న లక్ష్యానికి మధ్య వారధిని నిర్మించటం. మనకు ఈ విషయాన్ని అర్ల్ నైటింగేల్ గారు చెప్పారండి. మీరు ఏదో ఒక దూర ప్రాంతానికి వెళ్ళాలని అనుకుంటున్నట్లు ఊహించుకోండి. ముందుగా మీరేం చేస్తారు? మీరు వెళ్ళవలసిన ప్రదేశాన్ని నిర్ణయిస్తారు. ఒక రోడ్ మ్యాప్ తీసుకుని అక్కడికి చేరుకోవడానికి సరైన దారిని తెలుసుకుంటారు. ప్రతిరోజు బయలుదేరే ముందు మ్యాప్లో మీరు ఇప్పుడున్న ప్రదేశాన్ని, కొన్ని గంటల తర్వాత మీరు చేరవలసిన ప్రదేశాన్ని గుర్తుపెట్టుకుంటారు. చాలా వరకు జీవితం కూడా అంతే. మీ విలువలు, స్వప్నము, లక్ష్యం, ఉద్దేశం, గమ్యాలని మీరు ఒకసారి నిర్ణయించుకున్నాక మీ తరువాత మెట్టు ఆరంభించిన పరిస్థితులని విశ్లేషణ చేసుకోవడమే మీ జీవితంలో ప్రాధాన్యమైన ప్రతి రంగంలో. ఆయా రంగాలు మీ లక్ష్యాలకు సంబంధించినంత వరకు ఈరోజు సరిగ్గా మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేదే ప్రశ్న. వాస్తవికత సిద్ధాంతాన్ని, రియాలిటీ ప్రిన్సిపల్ అభ్యసించండి. వాస్తవికత సిద్ధాంతాన్ని అభ్యసించండి. నాయకత్వానికి ఉండవలసిన ప్రధాన లక్ష్యం వాస్తవికత సిద్ధాంతం అని అనేక సంవత్సరాలు జనరల్ ఎలక్ట్రిక్ సంస్థకు సీఈఓగా ఉన్న జాక్ వెల్స్ ఒకసారి అన్నారు. అది ప్రపంచం ఎలా ఉందో అలా దాని నిజరూపాన్ని చూడగల శక్తి అని, అంతేకాని మీరు కోరుకుంటున్న ప్రపంచాన్ని చూడటం కాదని ఆయన దానిని నిర్వచించారు. ఒక లక్ష్యాన్ని లేదా ఒక సమస్యని చర్చించే ప్రతి సమావేశాన్ని ఆయన ఒక ప్రశ్నతో ప్రారంభించేవారు. వాస్తవిక పరిస్థితులు ఏమిటి? ఈ గుణాన్ని పీటర్ డ్రకర్ మేధా సంబంధిత నిజాయితీ అని పిలుస్తాడు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే ముందు లేదా నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను యథాతథంగా పరిగణలోనికి తీసుకోవటమే దీని లక్షణం. తన ఆత్మను యథార్థంగా ఆవిష్కరించగల వ్యక్తి యొక్క మొట్టమొదటి గుణం తనతో పూర్తి నిజాయితీతోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించటం అని అబ్రహం మాస్లో రాశాడు. ఇది మీకు కూడా వర్తిస్తుంది. మీరు ఉత్తమంగా ఉండదలుచుకుంటే, మీకు నిజంగా సాధ్యమయ్యే దానిని సాధించదలుచుకుంటే, మీరు మీ పట్ల ప్రారంభించదలుచుకున్న మీ ప్రస్థాన బిందువు పట్ల కఠోరమైన నిజాయితీతో ఉండాలి. ప్రతి రంగంలో ఈరోజు సరిగ్గా మీరు ఎక్కడున్నారో తెలుసుకోవటానికి కూర్చొని మీరు మీ గురించి వివరంగా విశ్లేషించుకోవాలి. ఆరంభం నుంచి ప్రారంభించండి. ఉదాహరణకి, మీ బరువు తగ్గాలని అనుకుంటున్నారనుకోండి. మొట్టమొదటిగా మీరు చేయవలసింది మీరు బరువు ఎంత ఉన్నారో చూసుకోవటం. అప్పటినుంచి మీరు మీ లక్ష్యం సాధించటంలో పురోగతి ఉందో లేదో తెలుసుకోవటం కోసం ఆ బరువుని మీ కొలమానంగా, అవిచ్ఛిన్నంగా వాడుతూ పోండి. మీరు ఒక వ్యక్తిగత వ్యాయామ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించినప్పుడు మీరు తీసుకోవలసిన మొదటి చర్య ఈరోజున మీరు ఎంతసేపు వ్యాయామం చేశారో నిర్ధారించటం. రోజుకి ఎన్ని నిమిషాలు, వారంలో ఎంతసేపు వ్యాయామం చేయగలుగుతున్నారు, ప్రతిసారి ఎంత ఉత్సాహంగా చేస్తున్నారు,
ఏ రకమైన వ్యాయామం చేస్తున్నారు? మీ సమాధానం ఏదైనప్పటికీ వీలైనంత నిర్దిష్టంగా అది ఉండటం ఎంతో ముఖ్యం. అప్పుడు మీరు ఈ జవాబుని మొదటి మెట్టుగా వాడుతూ దానిపై ఆధారం చేసుకుని భవిష్యత్తులో మీ వ్యాయామ కార్యక్రమాలను రూపొందించుకోవచ్చు. ఒక్క గంటలో మీ ఆదాయం ఎంతో నిర్ణయించుకోండి. ఒక గంటలో మీ ఆదాయం ఎంతో నిర్ణయించుకోండి నిర్ధారించండి. మీరు అధికంగా డబ్బు సంపాదించాలని అనుకుంటే మీరు మొట్టమొదట చేయాల్సిన పని తాఫీగా కూర్చొని ప్రస్తుతం మీ సంపాదన సరిగ్గా ఎంత అని నిర్ధారించటం. గత సంవత్సరం మీ ఆదాయం ఎంత? అంతకు ముందు సంవత్సరం ఎంత సంపాదించారు? ఈ సంవత్సరం ఎంత సంపాదించబోతున్నారు? ప్రతి నెల ఎంత సంపాదిస్తున్నారు? అన్నిటికన్నా ఉత్తమమైన కొలమానం ప్రస్తుతం మీరు ప్రతి గంట ఎంత సంపాదిస్తున్నారనేది. మీరు గంటకి ఎంత సంపాదిస్తున్నారన్నది ఇలా నిర్ధారించవచ్చు. ప్రతి సంవత్సరం మీరు సుమారుగా 2000 గంటలు పనిచేస్తారు. మీ వార్షిక ఆదాయాన్ని ఈ 2000 సంఖ్య చేత భాగిస్తే గంటకి మీ సంపాదన ఎంతో తెలుస్తుంది. అంతకన్నా మెరుగైన పద్ధతి మరొకటి ఉంది. ప్రతీ నెల మీరు సగటున పనిచేసే గంటలని మీ నెలసరి ఆదాయాన్ని 172 చేత భాగించండి. నా క్లయింట్లు చాలామంది ప్రతి వారం గంటకి వారు సంపాదించే ఆదాయాన్ని లెక్కవేసి గత వారాల్లోని ఆదాయంతో పోల్చి చూసుకుంటారు. ఆ తర్వాత వారు ఒక లక్ష్యాన్ని ముందుంచుకుంటారు. వారి వర్తమాన ఆదాయాన్ని పెంపొందించుకోవటానికి గాను తమ ప్రతి గంట మూల్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారు. మీరు కూడా అలాగే చేయండి. నిర్ణీతమైన సమయపాలన, ఆర్థికపరమైన చర్యలు ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆదాయం గురించి కానీ లేక మరే రంగం గురించి కానీ మీరు దృఢమైన సరైన అంచనాలు వేయగలిగినప్పుడు మీరు మెరుగైన రీతిలో పనిచేస్తూ ఆయా రంగాల్లో అభివృద్ధిని వేగంగా సాధించగలరు. ఉదాహరణకి మనలో చాలామంది నెల జీతాలు లేక వార్షిక జీతాల నేపథ్యంలోనే ఆలోచిస్తారు. దీనిని విశ్లేషించటం, పెంచటం చాలా కష్టం. అయితే దీనికి విరుద్ధంగా విజేతలు తమ సంపాదన రేటుని గంటల్లో ఆలోచిస్తారు. దీనిని ప్రతి నిమిషం చేసే పని ఆధారంగా అభివృద్ధి సాధించటం వీలవుతుంది. మీరు మీ వ్యక్తిగత సేవల సంస్థకు అధ్యక్షులు కనుక మీకు మీరే జీతం ఇస్తున్నట్లు భావించగలరు. గంటకి ఇంతని జీతం మీకు మీరు ఇచ్చుకుంటున్నట్లు ఊహించుకోండి. మీరు మీ దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి నుంచి ఎంత పనిని ఆశిస్తారో మీరు మీ నుంచి కూడా అంతే ఆశించండి. మీరు ఒక గంట పనికి ఆశించినంత దొరకని ఏ పనైనా చేయటానికి ఒప్పుకోకండి. మీ వర్తమాన నికర విలువ, నెట్వర్త్. మీరు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు తెలుసుకోవలసిన మొట్టమొదటి చర్య. ఈరోజు ఆర్థిక పరంగా మీ నికర విలువ సరిగ్గా ఎంత అని నిర్ధారించటం. రాబోయే సంవత్సరాలలో మీరు మిలియనీర్ అవ్వాలన్నది మీ లక్ష్యం అయినప్పుడు ఇవాల్టి తారీఖున సరిగ్గా మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది లెక్క కట్టడం చేయాలి. చాలామంది ఈ లెక్క వేయటంలో తప్పులు చేస్తుంటారు లేదా నిజాయితీతో వ్యవహరించరు. ఈరోజు మీ దగ్గరున్న ఆస్తినంతా ఈనాడున్న మార్కెట్ రేటుకు అమ్మి మీకున్న అప్పులన్నీ తీర్చాక మీకు మిగిలి ఉన్న సొమ్ము మీ నిజమైన నెట్వర్త్. అనేక మంది తమ వ్యక్తిగత ఆస్తుల విలువలను కాస్త ఎక్కువగానే లెక్క కడతారు. తమ బట్టలు, కార్లు, ఫర్నిచర్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్స్ సామానులు ఎంతో విలువైనవని వారు అనుకుంటారు. కానీ ఇలాంటి వస్తువులు అసలు విలువ వాళ్ళు
ఇలాంటి వస్తువుల అసలు విలువ వాళ్ళు వాటి కోసం చెల్లించిన సొమ్ములో 10% లేక 20% కన్నా ఎక్కువ ఉండదు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను వేయండి. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను వేయండి. సరైన ఆర్థిక ప్రణాళిక వేయటం కోసం నేటి మీ నెట్వర్త్ ఎంతో తెలుసుకోండి. తర్వాత ఆ సొమ్ముని మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యంలోంచి తీసివేయండి. ఆ ఆర్థిక లక్ష్యాన్ని మీరు చేరుకోవటం కోసం మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేయదలుచుకున్నారో ఆ సంఖ్య చేత ఈ ఫలితాన్ని భాగాహారం చేయండి. ఈ రకంగా ఆర్థిక స్వాతంత్రం సాధించడానికి ప్రతి సంవత్సరం మీరెంత ఆదా చేయాలో, పెట్టుబడి పెట్టాలో, కూడబెట్టాలో మీకు తెలుస్తుంది. ఇవాళ మీరెక్కడున్నారో అక్కడి నుంచి మీరు చేరదలుచుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం మీరు కేటాయించిన సమయం సరైనదేనా? మీ లక్ష్యం సాధ్యమైనదేనా? మీ లక్ష్యం అసాధ్యమైనప్పుడు మీరు పూర్తిగా నిజాయితీతో వ్యవహరించండి. మీ లెక్కలను, మీ భవిష్యత్తు ఊహలు, అంచనాలను సరిదిద్దుకోండి. శూన్యాన్ని ఆధారం చేసుకొని ఆలోచించడాన్ని అభ్యసించండి. జీరో బేస్డ్ థింకింగ్, శూన్యాన్ని ఆధారం చేసుకొని ఆలోచించడాన్ని అభ్యసించండి. మీరు దీర్ఘకాలిక భవిష్యత్తు యొక్క ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఒక విలువైన అభ్యాసం అభ్యసించాలి. దానిని శూన్యం ఆధారంగా ఆలోచన అని అంటారు. శూన్యం ఆధారంగా చేసే ఆలోచనలో మీరు ప్రశ్న అడుగుతారు, ఇప్పుడు నేనేం చేస్తున్నానో నాకు తెలియదు, అయితే ఈరోజు నేను చేస్తున్న ఏ పనైనా భవిష్యత్తులో మళ్ళీ నేను చేయవలసి వస్తే మళ్ళీ దానిని మొదలు పెట్టడానికి ఇష్టపడను, అటువంటిది ఏదైనా ఉందా? మీరు ఎవరైనప్పటికీ, మీరు చేస్తున్న పని ఏదైనప్పటికీ, మీ జీవితంలో కొన్ని కార్యకలాపాలు, సంబంధాలు తప్పకుండా ఉంటాయి. మీరు వర్తమానంలోని మీ అనుభవం మూలాన వాటిలో మళ్ళీ మీ తల దూర్చాలని అనుకోరు. మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని పట్టి వెనక్కి లాగుతుంటే మీరు మీ జీవితంలో పురోగతి సాధించటం కష్టం, ఇంచుమించు అసాధ్యం. ఈరోజు మీరు మళ్ళీ చేయడానికి ఇష్టపడనిది మీ జీవితంలో ఏదైనా ఉంటే మీరు అడగవలసిన తరువాత ప్రశ్న, దానిని ఎలా వదిలించుకోగలను? ఎంత వేగంగా వదిలించుకోగలను? మీ జీవితంలోని ప్రతి రంగానికి విలువ కట్టండి. మీ జీవితంలోని ప్రతి రంగానికి విలువ కట్టండి. మీ వ్యక్తిగత జీవితం, మీ బిజినెస్, ఈ రెండు రంగాల్లోని వారందరికీ శూన్యం ఆధారంగా ఆలోచించటం అనే నియమాన్ని అన్వయించండి. ఇప్పుడు దాని గురించి మీకు తెలుసు, అందుకే మళ్ళీ భవిష్యత్తులో దానిలో ఇరుక్కోవడానికి ఇష్టపడరు. అలాంటి సంబంధం ఏదైనా ఉందా? ప్రస్తుతం పనిచేస్తున్న ఒకరితో భవిష్యత్తులో మళ్ళీ పనిచేయటం మీకు ఇష్టం ఉండదు, అలాంటి వారెవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ముందు మీరు పూర్తి నిజాయితీ చూపించండి. మీ పనితనం, ఉద్యోగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పరీక్షించండి. ఇప్పుడు దాని గురించి తెలిసాక మళ్ళీ చేయటానికి మీరు ఇష్టపడని ఉద్యోగం లాంటి ఉద్యోగంలో కానీ మీరున్నారా? మీరు మళ్ళీ చేపట్టడానికి ఇష్టపడని మీ వ్యాపారానికి కానీ పనికి కానీ సంబంధించిన అంశం ఏమన్నా ఉందా? ఇప్పుడు దాని గురించి మీకు తెలిసాక మళ్ళీ ఆ పని మీరు చేయాల్సి వస్తే దాన్ని ఇప్పుడు మళ్ళీ చేపట్టడానికి మీరు ముందుకు రాని ఏదైనా కార్యకలాపం, ప్రక్రియ, ఉత్పత్తి, ఉద్యోగం లేక వ్యయం మీ వ్యాపారంలో ఉందా? జనం, పనికి సంబంధించిన వివరాలని పరీక్షించాక మీ పెట్టుబడులపై దృష్టి ఉంచండి. మీరిప్పుడు వాటి గురించి తెలుసుకున్న విజ్ఞానం ఆధారంగా మీరిప్పుడు వాటిపై మళ్ళీ పెట్టుబడి పెట్టాలని లేని కాలం, డబ్బు, అనుభూతి లాంటివి ఏమన్నా ఉన్నాయా? మీ జవాబు అవును. అయితే మీరు అందులోంచి ఎలా బయటపడతారు? ఎంత వేగంగా బయటపడతారు?
అవసరమైన మార్పులు చేయడానికి సిద్ధంగా ఉండండి. అవసరమైన మార్పులు చేయడానికి సిద్ధంగా ఉండండి. నాకు మంచి మిత్రుడు ఉన్నాడు. హై స్కూల్లోను విశ్వవిద్యాలయంలోను గోల్ఫ్ ఆడేవాడు. పెళ్లి కాక ముందు వారానికి ఎన్నోసార్లు గోల్ఫ్ ఆడేవాడు. తన మొత్తం జీవితాన్ని అతను గోల్ఫ్ చుట్టూ అల్లుకున్నాడు. శీతాకాలంలో దక్షిణ ప్రాంతానికి విమాన ప్రయాణం చేసేవాడు. ఎందుకంటే అక్కడ గోల్ఫ్ కోర్సులు మంచుతో నిండవు కనుక. కొంతకాలం తరువాత అతను తన సొంత వ్యాపారం ప్రారంభించి అభివృద్ధి చేశాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. అయినా వారానికి అనేక సార్లు గోల్ఫ్ ఆడే ఆలోచనకు కట్టుబడే ఉన్నాడు. చివరికి గోల్ఫ్ ఆట కోసం అతను వెచ్చించే సమయం అతని వ్యాపారం మీద, కుటుంబ జీవితం మీద, తన పిల్లలతో ఉన్న సంబంధాల మీద ప్రభావం చూపసాగింది. ఒత్తిడి అధికం కాగానే అతను తన కార్యకలాపాలని పూర్తిగా తగ్గించేశాడు. శూన్యం ఆధారంగా ఆలోచించసాగాడు. ఇప్పుడు అతనికి తెలిసొచ్చింది, తను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన జీవితంలో ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకున్న ఇతర లక్ష్యాలను తను సాధించాలనుకుంటే తను గోల్ఫ్ ఆటను ఆడటం బాగా తగ్గించాలి అన్న అవగాహనకొచ్చాడు. తాను గోల్ఫ్ ఆట ఆడే సమయం తగ్గించుకోవటం మూలాన కొద్ది వారాల్లోనే అతను తన పూర్తి జీవితంలో సమతౌల్యాన్ని వెనక్కి తెచ్చుకోగలిగాడు. ఈ నియమం మీ పట్ల ఎలా ప్రవర్తింపచేసుకోగలరు? మీరు అత్యధికంగా మీ సమయం వెచ్చించే ఏ కార్యకలాపాలను తగ్గించుకుంటారు లేదా పూర్తిగా వదులుకుంటారు? పరిస్థితులు నిరంతరం మారుతూనే ఉంటాయి. మీరు తీసుకున్న నిర్ణయాలలో పూర్తిగా 70% సరైనవి కావని కొంతకాలం గడిచాక మీకు తెలిసి వస్తుంది. మీరు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ నిబద్ధతకు కట్టుబడాలని అనుకున్నప్పుడు బహుశా అది ఒక మంచి ఆలోచన అయి ఉండవచ్చు. ఆ క్షణంలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే, కానీ ఇప్పుడు పరిస్థితి మారి ఉండవచ్చు. అందుకే మళ్ళీ శూన్యం ఆధారంగా నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. అది కలిగించే ఒత్తిడి వల్ల మీరు సాధారణంగా శూన్యం ఆధారంగా ఆలోచించే పరిస్థితిలో ఉన్నట్లు చెప్పగలరు. మీకు మళ్ళీ ఆ పని చేయటంలో అయిష్టత కలిగినప్పుడు, ఆ విషయం ఇప్పుడు మీకు అవగాహన అయినప్పుడు, మీరు ఒత్తిడికి, ఎదురుదాడికి, విసుగుదలకి, కోపానికి గురవుతారు. ఒక వ్యాపార సంబంధం లేదా వ్యక్తిగత సంబంధంలో విజయం సాధించడానికి అప్పుడప్పుడు జనం ఎంతో సమయాన్ని వెచ్చిస్తుంటారు. కానీ మీరు ఈ బాంధవ్యాన్ని శూన్యం ఆధారితంగా చేసినప్పుడు సరైన పరిష్కారం తరచూ ఆ బాంధవ్యంలోంచి పూర్తిగా బయటపడటమే. మీరు చేసినది తప్పు అని ఒప్పుకోగల ధైర్యం ఉందా? లేదా పరిస్థితిని చక్కదిద్దటానికి అనువైన చర్యలు తీసుకోగలరా లేదా అనేది నిజమైన ఒకే ఒక ప్రశ్న. మిమ్మల్ని ఏది వెనక్కి పట్టి ఉంచుతోంది? కొంత డబ్బు సంపాదించాలని మీరు కోరుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, నేను ఈ డబ్బుని ఇంతవరకు ఎందుకు సంపాదించలేకపోతున్నాను? మిమ్మల్ని ఏది వెనక్కి పట్టి ఉంచుతోంది? మీరు సంపాదించాలనుకున్న డబ్బుని ఇప్పటికే సంపాదించలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏది? ఈసారి కూడా మీరు మీ పట్ల నిజాయితీతో వ్యవహరించాలి. మీ చుట్టుపక్కల చూడండి. మీరు సంపాదించాలనుకున్న డబ్బును సంపాదిస్తున్న జనాన్ని గుర్తించండి. మీకు భిన్నంగా వారేం చేస్తున్నారు? మీరింకా అభివృద్ధి చేసుకోలేని ఏ ప్రత్యేక నైపుణ్యాలు, సామర్థ్యాలు వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు? వారు సంపాదిస్తున్నదంతా సంపాదించడానికి మీరు ఎటువంటి నైపుణ్యాలు, సామర్థ్యాలు సంపాదించుకోవాలి? మీకు సరిగ్గా తెలియకపోతే వెళ్ళి వాళ్ళని అడగండి, తెలుసుకోండి. ఇది చాలా ముఖ్యం. దీనికి ఊహించడానికి ప్రయత్నించవద్దు.
దీనిని ఊహించడానికి ప్రయత్నించవద్దు, అలాగే ఛాన్స్ని విడిచిపెట్టవద్దు. మీకున్న నైపుణ్యం సామర్థ్యాల స్థాయిని తెలుసుకోండి. మీకున్న నైపుణ్యం సామర్థ్యాల స్థాయిని తెలుసుకోండి. మీ నైపుణ్యాల జాబితాని తయారు చేసుకోండి. ముందుగా మీ పనిలోని కీలకమైన ఫలితాలనిచ్చే రంగాలను గుర్తించండి. కీ రిజల్ట్ ఏరియాస్. మీరు మీ పనిని సక్రమంగా నిర్వర్తించడానికి ఈ రంగాలలో మీరు మీ పనిని సానుకూలంగా సమగ్రంగా చేయగలగాలి. అయితే ఆ పనులేమిటి? ప్రతి పనిలోనూ సాధారణంగా కీలకమైన పని రంగాలు 5 నుంచి 7 కన్నా ఎక్కువ ఉండవు. ఈ పనులు ఎంతో ముఖ్యమైనవి. ఏ పనికైతే మీకు జీతం ముడుతుందో దాన్ని సమగ్రంగా చేయడానికి మీరు ఈ ఒక్కొక్క పనిని ఉత్కృష్టంగా చేయగలగాలి. మీలో సంపాదించగల సామర్థ్యం ఉండి సంపాదించాలనుకుంటున్న డబ్బు సంపాదించటం కోసం ఈ ఒక్కొక్క పనిలోనూ మీరు నేర్పు సమర్థంగా ఉండాలి. కొత్తగా కనుక్కున్న ఒక ముఖ్యమైన విషయం, మీలోని అత్యంత బలహీనమైన కీలకమైన నేర్పు. మీలోని ఇతర నైపుణ్యాలన్నింటినీ మీరు ఉపయోగించుకోగల స్థాయిని మీ రంగంలో మీ ఆదాయాన్ని నిర్ణయిస్తుంది. మీకు అత్యుత్తమ స్థాయిలో ఎన్నో రకాల నైపుణ్యం ఉండొచ్చు, ఒక కీలకమైన నేర్పు మాత్రమే లేకపోవచ్చు. ఆ ఒక్కటి మిమ్మల్ని అడుగడుక్కి వెనక్కి నెడుతూ ఉంటుంది. మీరు చేసే పనిలో ఏ భాగంలో ఏ నైపుణ్యం మీకు అత్యుత్తమ స్థాయిలో ఉంది, ఈరోజు మీరు వృత్తిలో విజయం సాధించేందుకు ఏ నేర్పు లేదా నేర్పుల సమూహారం మీకు తోడ్పడుతుంది, మిగతా వాళ్ళకి సరిసమానంగా లేదా వాళ్ళకన్నా మెరుగ్గా మీరు చేయగలిగిన పని ఏది? మీలో అన్నింటికన్నా బలహీనమైన అంశాలని గుర్తించండి. ఒకసారి ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పాక మీరు అద్దంలోకి చూసుకొని ఇలా ప్రశ్నించుకోండి, నాలో అన్నిటికన్నా బలహీనమైన నేర్చుకోవలసిన విషయాలేమిటి? మీలోని ఇతర నైపుణ్యాలని ఉపయోగించుకునేందుకు అడ్డుపడే మీరు సరిగ్గా చేయలేని ఆ ఒక్క పని ఏది? మిగతా వాళ్ళు మీకన్నా బాగా చేయగల పని ఏది? ముఖ్యంగా మీ విజయానికి అవసరమైన ఏ ముఖ్యమైన నేర్పులు మీలో లేవు? అవి ఏవైనా వాటిని స్పష్టంగా గుర్తించడం అవసరం. నిజాయితీగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కో నేర్పుని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించండి. దీన్ని గురించి తరువాత రాబోయే అధ్యాయాల్లో మరింత లోతుగా చర్చిద్దాం. మళ్ళీ మొదలు పెట్టడాన్ని ఊహించుకోండి. ఏదైనా గొప్ప లక్ష్యాన్ని సాధించాలనే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు మీరు ఏ సమయంలోనైనా మీ వృత్తిని మళ్ళీ ప్రారంభించవచ్చు అని ఊహించుకోవాలి. గతంలో తీసుకున్న ఏదో ఒక నిర్ణయం మిమ్మల్ని కట్టి పడేయకుండా చూసుకోండి. ఎప్పుడూ భవిష్యత్తు మీదే దృష్టి ఉంచండి. ఈ మధ్య చాలామంది తమ చదువు సంధ్యలని, వ్యాపారాలని, పరిశ్రమలని, ఎన్నో ఏళ్ల అనుభవాన్ని విడిచిపెట్టేసి పూర్తిగా కొత్తది, విభిన్నమైనది చేయబడుతున్నారు. తాము ప్రయాణం చేస్తున్న దిశగా వెళ్తే భవిష్యత్తులో అవకాశాలు ఎక్కువ ఉండవన్న నిజాన్ని వాళ్ళు తెలుసుకునేంత నిజాయితీ చూపిస్తున్నారు. మరిన్ని అవకాశాలని అందించే దిశగా వెళ్ళి తమ భవిష్యత్తుని మెరుగుపరుచుకునేందుకు కొత్త ప్రయత్నాలని ప్రారంభించాలని నిర్ణయించుకుంటున్నారు. మీరు కూడా అదే చెయ్యాలి. మిమ్మల్ని, మీ జీవితాన్ని మొదలంటా అంచనా వేసుకోవటంలో మీరు వాస్తవాలని ఎదుర్కోవలసి ఉంటుంది. అవి ఎలాంటివైనా సరే, ఐటీటీకి చెందిన హెరాల్డ్ జెనిన్ చెప్పినట్లు వాస్తవాలు అబద్ధం చెప్పవు. అసలు వాస్తవాల కోసం వెతకండి. పైకి కనిపించేవి కాదు, నిగూఢంగా ఉన్నవి, మీరు ఆశించినవి లేదా కోరుకున్నవి. మంచి నిర్ణయాలు తీసుకునేందుకు
మీకు అవసరమయ్యేవి అసలు వాస్తవాలే. మంచి నిర్ణయాలు తీసుకునేందుకు మీకు అవసరమయ్యేవి అసలు వాస్తవాలే. మిమ్మల్ని మీరు మళ్ళీ అన్వేషించేందుకు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు మళ్ళీ అన్వేషించుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీని, పరిశ్రమని, ప్రస్తుతం ఉన్న మీ ఉద్యోగ పరిస్థితిని పరీక్షగా చూడండి. మీ పోటీదారులతో పోల్చి మీ అమ్మకాలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి. మిమ్మల్ని మీరు మళ్ళీ అన్వేషించుకునే క్రమంలో వెనక్కి తగ్గి మీ వృత్తిని ఈరోజు కొత్తగా మళ్ళీ ప్రారంభించటం గురించి, మీకు ప్రస్తుతం తెలిసిన దాని గురించి ఆలోచించండి. మీ ఉద్యోగం, ఏ పరిశ్రమ రాత్రికి రాత్రే మాయమైపోయాయని ఊహించుకోండి. మీ ఉద్యోగం, మీ పరిశ్రమ రాత్రికి రాత్రే మాయమైపోయాయని ఊహించుకోండి. మీరు సరికొత్త ఉద్యోగాలని ఎంపిక చేసుకోవలసిన సమయం వచ్చిందని ఊహించుకోండి. ఈరోజే మీరు మళ్ళీ మొదలు పెట్టేట్లయితే మీకున్న విశేషమైన నేర్పులతోనూ ప్రతిభతోనూ ప్రస్తుతం చేస్తున్న దానికన్నా భిన్నంగా మీరేం చేస్తారు? మీకున్న అన్నింటికన్నా విలువైన ఆస్తి, మీకున్న అన్నింటికైనా అన్నింటికన్నా విలువైన ఆస్తి మీకున్న అన్నింటికైనా విలువైన ఆస్తి మీలోని సంపాదించే సామర్థ్యం, మీ ప్రతిభని, నైపుణ్యాలని మార్కెట్లో అన్వయించుకునే సామర్థ్యం. నిజానికి మీరు మీ ఇంటిని, కారుని, బ్యాంకులో ఉండే డబ్బుని, మీ ఇంట్లో ఉండే ఫర్నిచర్ని పోగొట్టుకొని ఒంటి మీద బట్టలు తప్ప ఇంకేమీ లేకుండా మిగిలిపోవచ్చు. కానీ సంపాదించుకునే సామర్థ్యం ఉన్నంతకాలం వీధిలోకెళ్ళి దాదాపు వెంటనే జీవనోపాధి మార్గాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. సంపాదన సామర్థ్యం మీకు చాలా విలువైనది. అది మీకు పెరిగే ఆస్తి కావచ్చు, తరిగే ఆస్తి కావచ్చు. మీరు మరింత మదుపు పెట్టి అభివృద్ధి చేసుకోగలిగితే, దాన్ని కొనసాగిస్తే మీ సంపాదన పటిమ విలువ పెరుగుతుంది. కానీ గతంలో సంపాదించిన దానితో తృప్తిపడి ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే దాని విలువ తగ్గిపోతుంది. వనరుల ఖజానా. వనరుల ఖజానా, ఎన్నో రకాల పనులు చేయగల వనరుల ఖజానాల మిమ్మల్ని మీరు అనుకోండి. మీలో ఎన్నో రకాల నేర్పులున్నాయి, సామర్థ్యాలున్నాయి, పరిజ్ఞానం, ప్రతిభ, విద్య, అనుభవం ఉన్నాయి. మీరు ఎన్నో రకాల ఉద్యోగాలు, పనులు చేయగలరు లేదా చేయటం నేర్చుకోగలరు. వాటిని అద్భుతంగా చేయగలరు. ఒకే రకమైన పనిలో మిమ్మల్ని మీరు బంధించుకోకండి. ముఖ్యంగా ఈరోజు మీరు చేస్తున్న పని మీకు నచ్చకపోయినట్లయితే, మనసులో ఈరోజే కొత్తగా పని ప్రారంభించినట్లు ఊహించుకుంటూ మీ మనసులోకి కూడా తొంగి చూసుకోండి. మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ లక్ష్యం వైపుకి తీసుకెళ్తున్న మంచి అలవాట్లు మీలో ఏవి ఉన్నాయి? మిమ్మల్ని ఆపి ఉంచే చెడు అలవాట్లు ఎటువంటివి? మీ నడవడికకి, వ్యక్తిత్వానికి సంబంధించిన అత్యుత్తమమైన గుణాలు ఏవి? మీలో అన్నింటికన్నా బలహీనమైన లక్షణాలు ఏమున్నాయి? మీ నుంచి వీలైనంత ఎక్కువ సాధించేందుకు మీరు అభివృద్ధి చేసుకోవలసిన కొత్త అలవాట్లు, గుణాలు ఏవి? వాటిని అభివృద్ధి చేసుకునేందుకు మీరు ఎటువంటి ప్రణాళికని వేసుకోబోతున్నారు? వదిలించుకోవలసిన చెడ్డ అలవాట్లు మీలో ఏమున్నాయి? వాటిని ఎటువంటి మంచి అలవాట్ల సాయంతో వదిలించుకోగలరు? మంచి నుంచి మహత్తరమైన దాకా వెళ్ళండి. మంచి నుంచి మహత్తరమైన దాకా వెళ్ళండి. మంచి నుంచి మహత్తరం దాకా గుడ్ టు గ్రేట్ అనే బెస్ట్ సెల్లర్ పుస్తకం రాసిన జిమ్ కొలిన్స్ మిమ్మల్ని ముందుకు పోకుండా ఆపే అడ్డంకులను గుర్తించి తొలగించాలనుకుంటే మీ గురించి, మీ బిజినెస్ గురించి మిమ్మల్ని మీరు కఠినమైన ప్రశ్నలు అడిగేందుకు అంగీకరించాలి. మీ లక్ష్యాల దిశగా ప్రయాణం ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు అడగవలసిన ఆ కఠినమైన ప్రశ్నలు ఎలా ఉంటాయి? ఏదైనా కంపెనీకి నేను వ్యూహరచన చేసి ప్రణాళికలు వేసేప్పుడు
మేము సమావేశాన్ని నాలుగు ప్రశ్నలతో ప్రారంభిస్తాం. మొదటిది, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మొదలుపెట్టవలసిన స్థానం గురించి స్పష్టమైన అవగాహన కోసం కంపెనీలోని ప్రతి భాగం నుంచి వివరాలు సమాచారం పోగు చేస్తాం. ముఖ్యంగా అమ్మకాలు, మార్కెట్ పరిస్థితి, లాభాల గురించి. రెండోది, భవిష్యత్తులో ఎక్కడ ఉండే మనకి అన్నిటికన్నా బాగుంటుంది? భవిష్యత్తులో మనం ఎక్కడ ఉంటే మనకి అన్నిటికన్నా బాగుంటుంది అని ప్రశ్నించుకోవాలి. భవిష్యత్తు ఆదర్శంగా ఉండేందుకు ఆ దిశగా మనం అభ్యాసం చేస్తాం. రాబోయే కొన్నేళ్లలో మనం కంపెనీని మనకి కావలసినట్టు మలుచుకోగలం అని ఊహించుకుంటాం. అన్ని రకాలుగాను మనం విజయాన్ని సాధించగలిగితే కంపెనీ రూపం ఎలా ఉండబోతోందని మనం చక్కటి చిత్రాన్ని ఊహించుకోగలం. మూడో ప్రశ్న, ఈరోజు మనం ఉన్న చోటికి ఎలా చేరుకున్నాం? మనం చేసిన సరైన పని ఏమిటి? మనం భిన్నంగా ఏం చేస్తాం? ఇంతకుముందు మనం సాధించిన అతిపెద్ద విజయాలు ఏవి? అవి ఎలా సాధ్యమయ్యాయి? మనం ఎక్కడ వైఫల్యాన్ని చవిచూశాం? దానికి కారణాలేమిటి? జార్జి శాంతాయన చెప్పినట్లు, గతాన్ని గుర్తించుకోలేని వాళ్ళు దాన్ని మళ్ళీ మరోసారి చేసి దురదృష్టాన్ని కొని తెచ్చుకుంటారు. నాలుగో ప్రశ్న, జవాబు ఎప్పుడూ కూడా ఇప్పుడు మనం ఉన్న చోటి నుంచి వెళ్ళాలనుకునే చోటికి చేరుకునేందుకు మనమేం చెయ్యాలి? ఇప్పుడు మనం ఉన్న చోటి నుంచి వెళ్ళాలనుకునే చోటికి చేరుకునేందుకు మనమేం చెయ్యాలి? మన అనుభవాల ఆధారంగా మనం ఏ పని ఎక్కడ చేయాలి, ఏ పని ఎక్కువ చేయాలి, ఏది తక్కువ చేయాలి, ఈరోజు చెయ్యని ఏ పనిని మనం చేయటం ప్రారంభించాలి, ఏ పని చేయటం పూర్తిగా మానేయాలి అనేవే. మీ స్వంత వ్యూహంతో ప్రణాళికని రూపొందించండి. మంచి వార్త ఏమిటంటే, మనం మొదటి మూడు ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పినట్లయితే వ్యూహంతో నిర్మించే ప్రణాళిక లేదా బ్లూ ప్రింట్ సులువుగా తయారవుతుంది. కానీ మనం ఎక్కడున్నామో, అక్కడికి ఎలా చేరుకున్నామో తెలియకపోతే ప్రణాళిక వేయటం అంత సులువుగా సాధ్యం కాదు. ఒక పాత నానుడి ఉంది, సవ్యంగా మొదలుపెట్టిన పని సగం పూర్తయినట్లే డాక్టర్లు సరైన రోగ నిర్ధారణ సగం చికిత్సకి సమానం. అని అంటారు. మీ లక్ష్యాన్ని సాధించే ప్రయాణం ప్రారంభించే ముందు మీ పరిస్థితిని నిజాయితీగా తాఫీగా అంచనా వేసుకోవటం వల్ల మీకు కొన్ని నెలలు, ఒక్కోసారి కొన్నేళ్ళు కలిసి వస్తాయి. చాలాసార్లు మీ లక్ష్యాలని పునర్నిర్మూల్యాంకనం చేసుకోమని, అత్యున్నతమైన స్థాయిలో విశ్లేషించుకోమని, పరిజ్ఞానాన్ని పెంచుకోమని అవి ఒత్తిడి చేస్తాయి. మీరు ప్రయాణం మొదలుపెట్టాక అవి మీ ప్రయాణాన్ని నాటకీయంగా మెరుగుపరిచి వేగాన్ని పెంచుతాయి. ఈ ఎనిమిదవ అధ్యాయంలోని ముఖ్యాంశాలండి, ఆరంభం దగ్గర నుంచి ప్రారంభించండి. ఫస్ట్ పాయింట్, ఈ ముఖ్యమైన లక్ష్యాలతో పోలిస్తే మీ ప్రస్తుత పరిస్థితి నిజంగా ఎలా ఉందో నిర్ధారణ చేసుకోండి. మీరిప్పుడు ఎక్కడ ఉన్నారో, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? రెండవ పాయింట్, మీ జీవితంలో ప్రతి పార్శ్వానికి శూన్యాన్ని ఆధారం చేసుకొని ఆలోచించటం అనేదాన్ని అన్వయించండి. ఇప్పుడు మీరు తెలుసుకున్న దానివల్ల ఈరోజు మీరు చేస్తున్న దాన్ని మళ్ళీ చేయవలసి వస్తే దానిలో జోక్యం కలిగించుకోకుండా ఉండేందుకు ప్రయత్నించే పని ఏది? మూడవ పాయింట్, మీ జీవితంలో ఆర్థిక విశ్లేషణని పూర్తిగా చేయండి. ఈరోజు ఎంత సంపాదిస్తున్నారు? మీ ఆస్తి ఎంత? ఆ రంగంలో మీ లక్ష్యాలేవి? నాలుగవ పాయింట్, మిమ్మల్ని, మీ పనిని, మీ నేర్పుల ఆధారంగా పూర్తిగా విశ్లేషించుకోండి.
మీరే పని చక్కగా చేయగలరు. ఎక్కడ ఇంకా మెరుగ్గా చేయటం అవసరం. ఐదవ పాయింట్, ప్రతి గంట మీరెంత సంపాదిస్తారో దాన్ని ఎలా సంపాదిస్తారో ఖచ్చితంగా నిర్ధారించండి. రాబోయే నెలల్లో గంటకి మీరు ఇప్పుడు తెచ్చుకునే సంపాదనని ఎలా పెంచుతారు. ఆరవ పాయింట్, మీ భవిష్యత్తు అన్ని విధాలుగానూ నిర్దిష్టంగా ఉందని అనుకోండి. ఆ ఊహని నిజం చేసుకునేందుకు ఏం జరగాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నల్ని మిమ్మల్ని మీరే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన ఈ లక్ష్యాలు పుస్తకంలోని 8వ భాగం పూర్తయిందండి. మీకు గనక మన తెలుగు ఆడియో రీడర్ ఛానల్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్లైకాన్ను ప్రెస్ చేయడం వల్ల ఎప్పుడెప్పుడైతే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.